ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదన్నారు టీడీపీ నేత అశోక్ బాబు చంద్రబాబు హయాంలో ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం జరిగిందన్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడానికి కారణం ప్రభుత్వ పనితీరే అన్నారు కరోనా పేరుతో నష్టపోయామని చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు కరోనా పేరుతో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్న వాటికి లెక్కలు చెప్పాలన్నారు అశోక్ బాబు ఫస్ట్ తారీఖున జీతాలు ఇస్తే ఈ ప్రభుత్వం ఐదు నుంచి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల వరకు ఇస్తూనే ఉంటుంది కారణం ఏంటంటే ఇవాళ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ పోనీ ఆదాయం తగ్గిందా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పదిహేను వేల కోట్ల లోటు బడ్జెట్లో ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వడం అంటే సంవత్సరానికి పదివేల కోట్లు యూజ్ పడిన ఆ రోజున పడింది అప్పటికి పదిహేను వేల కోట్లు లోటు బడ్జెట్ రాష్ట్రానికి అయినా కూడా ఎక్కడ ఈ ఒకటో తారీఖు అనేది తప్పలేదు అందరికీ ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం జరిగింది ఇవాళ పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై కంటే ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది అందుట్లో సింహభాగం లిక్కడి నుంచి వచ్చింది కరోనా వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ కరోనా వల్ల ఆర్థిక రంగంలో ఇండస్ట్రియలిస్టులు లేదంటే బిజినెస్ పీపుల్ నష్టపోయే తప్ప ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి నష్టం జరగలేదు ఎందుకంటే ఎనిమిది వేల కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ వచ్చినాయి కరోనా పేరుతో ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రభుత్వం చెప్పాలి బ్లీచింగ్ పౌడరు లేకపోతే ఏదో పారాసిటమాల్తో తగ్గిపోతున్నారు కరోనా పేషెంట్ సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితి మరి ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లా